నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని కేడర్కు దిశానిర్దేశం చేసిన సీఎం. గుంటూరులో పర్యటించిన త్రిపుర రాష్ట గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి హిందూ ఫార్మసీ కళాశాలలో భూమి పూజ, యూనివర్సిటీలకు ధీటుగా హిందూ కాలేజ్ నిర్వహించడం శుభపరిణామమన్న గవర్నర్. సీఎం జగన్ నిస్సిగ్గుగా అబద్దాలు చెప్తున్నారు. జగన్ ఎంత నటించినా కుప్పంలో 8వ సారి ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలిచి తీరుతారన్న ఎంపీ కనకమేడల. రాష్ట ప్రయోజనాలను మోడీ వద్ద తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ టీడీపీలది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇస్తుందని గ్యారంటీ ఇచ్చిన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చిన టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్. మై ఫస్ట్ ఓట్ టు సీబీఎన్ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బూర్ల రామాంజనేయులు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అంటూ సీఎం జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనగా 175 నియోజకవర్గాల నుంచి 2,500 మంది నాయకులు పాల్గొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమన్న సీఎం జగన్, మనం చేసిన మంచి పనులు చేసే మంచిని ప్రజలకు చెప్పాలని కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని క్యాలెండర్ ఇచ్చి మరీ అమలు చేస్తున్నామని అన్నారు. చేయగలిగింది మాత్రమే జగన్ చెబుతాడని, ఓట్ల కోసం చంద్రబాబు ఎవరినైనా మోసం చేస్తాడనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. 45 రోజులు చాలా కీలకమని, సంక్షేమ పథకాలు ఆగకూడదంటే మరలా వైసీపీని గెలిపించాలని ప్రజలను కోరాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే బహుశా దేశ రాజకీయాలలో ఏ గ్రామానికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న మాట వినపడుతుంది. ఈ మాట చాలా 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 ఒక రాజకీయ నాయకుడికి, ఒక రాజకీయ పార్టీకి చాలా చాలా అవసరమైన మాట ఇది. ఈ 45 రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 45 రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరల్లెస్ టికెట్లన్నీ మోరల్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరల్లెస్. ఎందుకంటే మార్చాల్సినటువన్నీ దాదాపుగా ఇప్పుడే 99% మార్చేసినాము. ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువే ఉండవు. కాబట్టి అందరికీ మోరల్లెస్ కన్ఫర్మే. కాబట్టి ఖచ్చితంగా పోండి, ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి, రెట్టించిన ఉత్సాహంతో పోండి. మంచి చేశాం, మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి. పోయి ఈసారి మాత్రం, లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి, ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా హిందూ ఫార్మసీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు జూపూడి రంగరాజు, మన్నవ రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 150 ఏళ్ల క్రితం సంస్కృతం నేర్పాలనే ఉద్దేశంతో హిందూ కళాశాలని స్థాపించారని చెప్పారు. గత 125 ఏళ్ల నుండి స్కూల్, కళాశాలతో పాటు అనేక బ్రాంచీలను విస్తరింపచేయడం ఆనందంగా ఉందన్నారు. యూనివర్సిటీలకు ధీటుగా హిందూ కళాశాల నిర్వహించడం శుభపరిణామమని తెలిపారు. అదేవిధంగా బల్క్ డ్రగ్స్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
మొదటి స్థానంలో ఉండేదన్నారు. ప్రస్తుతం బల్క్ డ్రగ్ ఇండస్ట్రీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మసీ రంగానికి ఎంతో ఆదరణ ఉందన్నారు. ఔషధాల తయారీలో ప్రపంచంలోకెల్లా భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఫార్మసీ రంగంలో మరింతగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా విద్యా సంస్థలు ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రజల ఆలోచనకు తగిన విధంగా పరిశోధనలు కూడా జరిగేలా విద్యా సంస్థలు కృషి చేయాలని గవర్నర్ సూచించారు. సంస్కృతం నేర్పించాలి అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు సంస్కృతం కొరకు ఒక స్కూల్ పెట్టి, ఆ తర్వాత సంస్కృతం అనేటువంటి దానికంటే హిందూ అనేటువంటి పదం పెడితే బాగుంటుంది, అందరికీ ఈజీగా అర్థమవుతుంది అనేటువంటి దాంతో అప్పుడు హిందూ కాలేజ్, హిందూ హై స్కూల్ అనేటువంటి పేరు పెడుతూ, మనం సమాజంలో ఎక్కడ పోయినా మన ఇంట్లో వండి పెడుతున్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే ఇతర దీంట్లో చూసేటువంటి దీంట్లో మనకి ఏం పనికి వస్తుంది, పనికిరాని వస్తువు అంటూ ఏం లేదు నా వరకు. దాన్ని మనం ఎట్లా సద్వినియోగం చేస్తాము, ఎట్లా యుటిలిటీకి తీసుకొస్తాము, దాంట్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటివి అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేయాలి. దాని ద్వారా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ముందుకు మొత్తం లైఫ్ హిస్టరీలో ఒక్క ఐటమ్ చాలు ఒక ఇన్స్టిట్యూట్ యొక్క పేరు రావడానికి. ఆ రకమైనటువంటి దీంట్లో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆ దిశలో స్టాఫ్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ప్రజలు తనకు తన పార్టీకి చరమగీతం పాడబోతున్నారని తెలిసి సీఎం జగన్ నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కనకమేడల రవీంద్ర మీడియాతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో కుప్పం నియోజకవర్గ ప్రజలకు త్రాగునీరు ఇవ్వని జగన్ చివరి నెలలో అద్భుతాలు చేస్తానడం ప్రజలను వంచడం కాదా అని ప్రశ్నించారు. జగన్ ఎంత నటించినా కుప్పంలో 8వ సారి ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలిచి తీరుతారని అన్నారు. ఎందుకు కుప్పంలో ప్రశాంతంగా ఉన్నటువంటి కుప్పాన్ని శాంతి భద్రతలు లేకుండా ఆ రాష్ట్రంలో పగలకి వైషమ్యాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య శిక్షలు పెట్టి ఎందుకు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే జరిగింది. గత 7 సంవత్సరాల్లో ఏడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత 7 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఒక్క ఘటన కూడా మనం సవి చూసి అడగం. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినాక కుప్పంలో అరాచకత్వం ప్రారంభించారు. దానికి ప్రత్యేక అది డెవలప్మెంట్. ఆయన చెప్పేటటువంటి కుప్పం డెవలప్మెంట్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో అరాచకమే ఆయన కుప్పం అభివృద్ధి. 7 సంవత్సరాల్లో 7 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికైనటువంటి అభివృద్ధిని ఒక్కటి కూడా మచ్చుతనకు కూడా ప్రస్తావించలేకపోయారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులను దేశ సంపదను ధనిక వర్గానికి తాకట్టు పెట్టేలా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్లి మండిపడ్డారు. డీసీసీ కార్యాలయంలో ఈశ్వర్రావు, ఉస్మాన్, వనుకూరి శ్రీనివాసరెడ్డి, వినయ్ కుమార్లతో కలిసి మస్తాన్వల్లి మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ అభయ హస్తం ద్వారా ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల పేరుతో ఇస్తుందని గ్యారంటీ ఇచ్చారు. రాష్ట ప్రయోజనాల్ని మోడీ వద్ద తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ, టీడీపీలదని విమర్శించారు. రాష్ట్రానికి ఏం చేశారని, మోడీకి వీళ్లు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఇస్తే కొంత వాళ్ళకి ఉపశమనం కలిగింది. ఇవాళ ఈ దుర్మార్గ రాజకీయ విధానాల వల్ల భారత జాతి 60% దారిద్ర్య రేఖలో కింద ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఆదుకోవాలి. వాళ్ళందరూ సమాజంలో పౌరులుగా ఒక మంచి జీవితాన్ని ఉంచాలి. ఇవాళ మీరు చూస్తే ప్రతి ఇంటిలో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో మరి అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి మందులు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇందిరమ్మ అభయహస్తం ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు గ్యారంటీగా ఇచ్చేటటువంటి ప్రయత్నం, సంవత్సరానికి 60,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి
ఈ రాష్ట్రంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయి సమావేశం ఈ రోజు నసీర్ అహ్మద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నసీర్ మీడియాతో మాట్లాడారు. తూర్పులో యువత గంజాయి మత్తులో తిరుగుతుంటే రోడ్లపైకి ప్రజలు రావటానికి భయభ్రాంతులకు గురవుతున్నారని ఆరోపించారు. గుంటూరు కార్పొరేషన్ కమిషన్ల కార్పొరేషన్గా తయారైంది. చంద్రబాబు రాష్ట ప్రజల కోసం తలపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రాం ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తూర్పు శాసనసభ్యులు ముస్తఫాని ఎందుకు ఎన్నుకున్నామా అని తూర్పు ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారు. రాష్ట్రం ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పి తెలియజేసేటువంటి కార్యక్రమంతో పాటు ఏదైతే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం గత 3 నెలల నుండి తెలుగుదేశం పార్టీ చేపడతా ఉందో, ఏదైతే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల కోసం పెట్టినటువంటి కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా ప్రతి ఒక్క గడపకు కూడా చేరదీసేటువంటి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎన్నికలకు సమాయత్తం కాబోతా ఉంది. ఎటువంటి వారు వచ్చినా కూడా ఢీ కొట్టడానికి ప్రతి ఒక్క కార్యత కూడా సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింత విస్తృతంగా పర్యటిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో గుంటూరు రూరల్ మండలాల్లోని చేబ్రోలు హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సైన్సెస్ కళాశాలలో మై ఫస్ట్ ఓటు సీబీఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఓటు దాని యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు వివరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్దిని విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, జిల్లా తెలుగు యువత అధ్యకులు రావిపాటి సాయికృష్ణ, టీడీపీ రాష్ట ఉపాధ్యకులు పంచుమర్తి శేషు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యకులు మన్నవ వంశీకృష్ణ, ప్రతిపాడు నియోజకవర్గ ఐటీడీపీ జనరల్ సెక్రటరీ కల్లూరి అవినాష్, కాకుమాను మండల ఐటీడీపీ అధ్యక్షుడు గింజుపల్లి నవీన్, కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వాలు ఆలోచించింది? ఒక చంద్రబాబు నాయుడు ఎందుకు ఆలోచించాడు? అది లీడర్షిప్ క్వాలిటీ. అలాంటి లీడర్ ఎవరు అనేటువంటిది మనం ఎత్తుకుంటేయాలి తప్ప, మీకు అంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థల గురించి చెప్తా. సరే చెప్పు తీసుకొని పోతుంది మప్పు కదా, ఎక్కడో కదా చెప్పుచ్చా అన్న, అక్కడ పాలు ఉంటాయి తెలుగు, చెరువులు ఉంటాయి తెలుగు, ఇప్పటిలాగా చెరువులు లేవు లైట్ వేసుకొని చూడడానికి. అప్పుడు టార్చ్లైట్ చేసుకుని పోతే అందరూ చూస్తారు, అది ఐడెంటిటీ కావడం నాకు ఇష్టం ఉండదు. ఎవరు చూడకుండా ఇలా ముసుగేసుకొని చెంబు పట్టుకోండి, చెంబు కూడా కనపడుకోకుండా ఇలా పెట్టుకొని పోయేవాళ్ళు. మా అమ్మ మా చెల్లి అక్క అందరూ అలాగే. అక్కడ నుంచి ఎవరైనా సైకిల్ బెరుగొట్టుకుంటూ వచ్చారనుకోండి, బెరుగొట్టుకుంటూ వస్తే లేచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లో ఈ విధంగా అభ్యర్థి పేరు, అభ్యర్థి సింబలు, పక్కనే రెక్టర్ లైటర్, పక్కనే బటన్ ఉంటుంది. అంటే ఈ రోజు మనం ఓటు వేయబోయే ముందు ఏదైతే ఎలక్షన్ జరిగేదో అక్కడ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఇలా సీక్రెట్ ఛాంబర్ లో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉంటుంది. మీరు కనుక మనకు సపోజ్ మేము ఇప్పుడు ఆన్ ద బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం మన జనసేన పార్టీ తరఫున వచ్చాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా పోటీ చేయబోతున్నారు కాబట్టి మేము మీకు ఇక్కడ మా సమాజం సమస్య పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ ఓటు వేసిన ఎట్లా అయితే ఇక్కడ బటన్ దగ్గర చూడండి సౌండ్ వస్తుంది కదా, ఈ సౌండ్ వచ్చిందంటే మీ ఓటు పడ్డట్టు. మీకు కావాల్సిన మీ అభ్యర్థి పక్కనే ఈ సౌండ్ వస్తుంది, పక్కనే వీవీప్యాట్ అని ఉంటుంది. వీవీప్యాట్ అంటే మనం వేసిన ఓటు ఏ పార్టీకి పడిందో చూపించడం కోసం అందులో ఈ విధంగా సపోజ్ నేను సైకిల్ గుర్తు వేసాను, సైకిల్ గుర్తు సింబల్ వచ్చి 5 to 10 seconds లో ఆ సింబల్ కనుమరుగైపోతా ఉంటుంది. తర్వాత అట్లాగే గ్లాస్ గుర్తు వేస్తే గ్లాస్ సింబల్ వస్తుంది. భారత కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి.
బడ్జెట్ తయారీ ఎలా ఉండాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారని రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. ఆర్థిక శాస్త్రంపై పట్టు ఉన్న అంబేద్కర్ ను కేవలం కుల వివక్షతతోనే దూరం పెట్టారని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అయినప్పుడు భారత కరెన్సీపై ఆయన బొమ్మను ఎందుకు ముద్రించరని ప్రశ్నించారు. ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ ఏంటి, మీరు ఏ రకంగా చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యాకులైనటువంటి ప్రజల కోరిక భారతదేశ కరెన్సీ మీద అంబేద్కర్ గారు బొమ్మ ఉండాలి నేను భావిస్తూ ఉన్నాను. ఆ మొదటి అడుగు ఏంటంటే, ఈరోజు అన్ని కులాలు మాల మహానాడు, ఎంఆర్పిఎస్, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాలు అన్న పెద్దలు అందరూ కలిసి ఈరోజు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం చేపట్టడం అనేది నిజంగా గర్వించదగినటువంటి విషయం. ఇప్పటి వరకు ఒక వేదిక మీద ఇంతమంది నాయకులు, ఇన్ని కులాలు, ఇన్ని సంఘాలు ఏ రోజు కూడా కలిసినటువంటి సందర్భం లేదు. ఈరోజు కలిసిందంటే నిజంగా ఇది గెలుపుకి తొలిమెట్టని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గారి ఫోటో ఖచ్చితంగా కరెన్సీపై ఉండేది, సంబంధం లేని వ్యక్తి ఫోటో కరెన్సీ పైన ఉంది, దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. కానీ సంబంధం ఉన్నటువంటి కరెన్సీకి సంబంధం ఉన్నటువంటి మా దైవం అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని ఎందుకు ముద్రించట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు ఆధ్వర్యంలో బాపట్ల క్రిస్టియన్ భవన్ నందు మార్చి 3వ తేదీన మాలల సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్లు దళిత నాయకులు తెలిపారు. లాడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సభకు సంబంధించిన పోస్టర్ను వివిధ దళిత నాయకులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న రాజకీయ పార్టీలకు తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు మాలలందరూ ఐక్యంగా పనిచేయాలని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అటువంటి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల యొక్క ఐక్యతను చాటిచెప్పే విధంగా ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల ఐక్య సేవా సమితి అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు, చారువాక యూత్ సొసైటీ అధ్యక్షుడు డేవిడ్ విలియమ్స్, మాల మహానాడు నాయకులు సుధాకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ముఖ్యంగా మాలల ఓట్లతో గద్దెనెక్కిన వైఎస్ఆర్సిపి పార్టీ కూడా మాలలకు వ్యతిరేకంగా ఉన్నారు. అది గుర్తు తెచ్చుకోండి. మన భవిష్యత్తులో రాజకీయంగా మనల్ని అణిచివేసే కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలను ఎదుర్కోవాలంటే మాలల సింహగర్జనకు రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో ఉన్న మాల మహానాయుళ్ళు, జాతీయ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు జి చెన్నయ్య, అరుణ్ కుమారు, అట్లాగే అలగా రవికుమారు, బండ్లమూడి స్టాలిను, విప్పర్ల భాస్కర్, ఇలా అన్ని సంఘాల నాయకులు దాదాపుగా 40 మంది మాల మహానాడుల రాష్ట్ర, జాతీయ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ లక్షలాదిగా బాపట్ల ఎవరికి ఓటేసినా మోడీ ఖాతాలో పోయేలా ఓటేసే పార్టీలు మనం ఓడించాలని, ఆ ఓడించినప్పుడే మాలలకు న్యాయం జరుగుతుందని, మాలలందరూ ఓటేసే ముందు కూడా ఆలోచించుకోవాలని, ఆలోచించుకొని ఓటేయాలి, లేకపోతే మాలలకు అన్యాయం జరిగింది. మాలల మీద ఎవరు పెట్టిన కుట్ర ఆలోచనలు చేస్తూ ఉన్నారు, మాలల మీద రాజకీయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. మస్తాన్ దర్గా వద్ద అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లపు మహేష్ బాబు వడ్డెర సంఘ నేతలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ప్రత్తిపడి నియోజకవర్గానికి చెందిన పి గోపిని అఖిల భారత వడ్డెర సంఘం జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు వడ్డెరలను ఓటు బ్యాంకుగా పరిగణిస్తే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వడ్డెర్లను అన్ని విధాలా ప్రోత్సహించారన్నారు. అనంతరం గోపికి మహేష్ నియామక పత్రాన్ని అందించారు. పల్లపాడు నియోజకవర్గానికి చెందిన, పల్లపాడు మండలానికి చెందినటువంటి ఇవాళ గోపికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇవాళ నియమితులైనందుకు సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో వడ్డెర్లకి చైతన్యంతో, ఐక్యతతో ముందుకు తీసుకెళ్లే అడుగులో గోపి నేను సైతం అన్నానని ఇవాళ ముందడుగు వేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో వడ్డెర్లందరిది ఒకటే మాట, ఒకటే బాటగా వెళ్లే దశగా మేము అడుగులు వేస్తా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉంది. వికలాంగులకు పెన్షన్ 6,000 ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో మార్చి 9న చెలో అమరావతి వికలాంగుల మహాగర్జన జరగనుంది.
నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించనున్న ఈ సభకు సంబంధించిన పాంప్లెట్లను అంబేద్కర్ భవన్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఆవిష్కరించారు. ఎలాంటి విద్యార్హత లేకుండా వికలాంగులు సకలాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వాలని సమితి నాయకులు అందే రాంబాబు డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీల నుండి పార్లమెంటు వరకు వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. మార్చి 9 లోపు మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. పరిష్కరించిన ఎడల ఆ రోజే 9వ తారీఖు నాడు వికలాంగుల సత్తా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా చూడబోతూ ఉంటాయి. రాబోయే ఎలక్షన్ల 2026 ఎలక్షన్లలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా వికలాంగుల డిమాండ్లను వికలాంగుల సమస్యలను అందరూ మేనిఫెస్టోలో పెట్టాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మాని శ్రీ మందాకృష్ణమాది గారు స్థాపించి వికలాంగుల హక్కుల పోరాట సమితి అనే ఉద్యమం సృష్టించారో అదేవిధంగా వికలాంగుల కోసం మాని శ్రీ మందాకృష్ణమాది గారు కష్టపడుతున్నారు, పోరాడుతున్నారు. మరి ఆయన తూచ తప్పకుండా ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాము. ఆయన ఏదైతే మా మీద భరోసా ఉంచుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా అనేకమైన డిమాండ్స్ చాలా ఉన్నాయి, ఆ డిమాండ్స్ మొత్తం మేము నెరవేర్చుకుంటామని చెప్పని మీ ద్వారా టీజేపీఎస్ కళాశాలలో ఎంబీఏ ఎంసీఏ విభాగం వారి ఆధ్వర్యంలో ఏఎన్యూ పరిధిలో అంతర కళాశాలల క్విజ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్ మరియు షేర్ మార్కెట్ ట్రేడింగ్ గేమ్ పోటీలు నిర్వహించడం జరిగిందని కళాశాల పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు విచ్చేసి, యువత నేటి కాలంలో ఉన్న అవకాశాలను పట్టుకుని మీ లక్ష్యాన్ని చేరుకోవాలని, సాధారణ స్థితి నుండి అసాధారణ స్థితికి చేర్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ అందరి ఆలోచనలకు భిన్నంగా ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే మనం విజయానికి మార్గం వేసినట్లేనని చెప్పారు. ఎటువంటి వారికైనా సమయం ఒకటేనని, ఆ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలిస్తే వాళ్ల జీవితంలో గెలిచినట్లేనని, ముఖ్యంగా యువత ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల మాయలో పడి జీవితాలను విషపూరితం చేసుకోకుండా సాంకేతికతను మన అభివృద్ధికి ఉపయోగించుకొని మీ జీవితాలను బంగారమయం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కెవి బ్రహ్మం, ప్రిన్సిపల్ ఏబీపీ మనోహర్, కన్వీనర్ డాక్టర్ యు రవికుమార్, డాక్టర్ కెవీహెచ్ శాస్త్రి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ నాగనిర్మల, డాక్టర్ జేవి సుధీర్ కుమార్ మరియు ఇతర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం మీద 5వ స్థానంలో ఉన్న ఈవెన్ దెన్ ఐ కుడ్ నాట్ గెట్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్. నేను ఉత్తరాఖండ్కి వెళ్ళి 10 సంవత్సరాలు పనిచేసి ఇక్కడికి వచ్చాను. బిఫోర్ దట్ గుంటూరు అధిపతి అభిమానులు ఎందుకని చెప్తాను, బిఫోర్ దట్ ఐఏఎస్ కాకముందు నేను ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ లో కూడా 1 సంవత్సరం పనిచేశాను. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తాను కదా, రాసుకుంటే వెంటనే వెంటనే సక్సెస్ రాదు కదా, రాదు కాబట్టి ఒక సంవత్సరం అంటే 2006 పరీక్షలలో నేను ఐపీఎస్ అయ్యాను. అంతకుముందు అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎస్కే జాన్ సైదా షేక్ లాలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని తెలిపారు. పులివర్తి వెంకట్రామయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేష్ కన్స్ట్రక్షన్ అధినేత పులివర్తి శేషగిరిరావు వారి కుటుంబ సభ్యులు వెంకటేష్, కమలేష్, యోగేష్ బొంగరాలబీడు మహాప్రస్థానానికి 18 లక్షల రూపాయల చెక్కును మాజీ మంత్రి నక్క ఆనందబాబు చేతుల మీదుగా కమిటీ సభ్యులకు అందించారు. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లేబర్ లైసెన్స్ తీసుకుని ఉండాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకులు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆదుగురి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 29లోపు ఆన్లైన్లో లేబర్ లైసెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కార్మిక శాఖ అధికారులు తనిఖీ చేస్తే సర్టిఫికెట్ లేని వారికి భారీగా ఫైన్లు వేస్తారని చెప్పారు. కానీ సైబర్ లైన్ పేరుతో నెలకు 100 రూపాయలు చొప్పున పెట్టి బిల్లు ఇవ్వాలి అంటే అది సాధ్యపడే పని కాదు. టెలిఫోన్ అన్నా, సెంట్రల్ డిపార్ట్మెంట్ రైల్వేలన్నా, మరి ఏదన్నా సరే ఏమంటామంటే బీద వాళ్ళకి కావలసినటువంటి తక్కువ రేటుకి ఇచ్చి
వీడియో వింటున్న పరిస్థితి చూస్తే పరిస్థితి ఉంటుంది. కానీ సైబర్ పేరుతో మీరు నెలక 100 రూపాయల చొప్పున పెంచేస్తే చిన్న చిన్న ఇంటి ఓనర్స్ కానీ ఇంటి వాళ్ళు కానీ లేకపోతే వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సైబర్ పేరుతో ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి 100 రూపాయల చొప్పున ఎక్కువ చూసిన పరిస్థితిని మేము ఖండిస్తున్నాం. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఒకరు సైబర్ ఫోన్ అక్కర్లేదు ల్యాండ్ లైన్ మాకు కావాలి అంటే అది ఉంటే పరిస్థితి అది తీసేస్తారంట. అంటే చేస్తేనే ఉంటారు లేకపోతే తీసేస్తారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని కేడర్కు దిశానిర్దేశం చేసిన సీఎం. గుంటూరులో పర్యటించిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి. హిందూ ఫార్మసీ కళాశాలలో భూమి పూజ, యూనివర్సిటీలకు ధీటుగా హిందూ కాలేజ్ నిర్వహించడం శుభపరిణామమన్న గవర్నర్. సీఎం జగన్ నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారు. జగన్ ఎంత నటించినా కుప్పంలో 8వ సారి ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలిచి తీరుతారన్న ఎంపీ కనకమేడల. రాష్ట్ర ప్రయోజనాలను మోడీ వద్ద తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ టీడీపీలది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇస్తుందని గ్యారంటీ ఇచ్చిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చిన టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్. మై ఫస్ట్ ఓటు సీబీఎన్ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బూర్ల రామాంజనేయులు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.